జాలని దీది ఆలు పెరుగని దీది ప్రభు ప్రేమ అల్లుకు పోయేది హార్ప జాలని దీది ఆలు పెరుగని దీది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకు పోయేది ఆర్పజాలనిది అరుపెరుగనిది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలములో నిలుపునది ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలముల నిలుపునది అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అందరూ చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుదాం స్తోత్రం ప్రతిరేపటిలో తోడై నిలచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గద్వారము చేరువరకు మాకు ఆశ్రయమిచ్చునది ప్రతిరేపటిలో తోడై నిలచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గద్వారము చేరువరకు మాకు ఆశ్రయమిచ్చునది అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకు
పోయేది ఆర్పజాలనిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదను అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆర్పచాలనిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ పోయేది ఆర్పజాలనిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకు పోయేది ఆర్పజాలనిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకు పోయేది ఆర్పజాలనిది అలు పెరుగనిది నిర్గమకాండం 3వ అధ్యాయంను మనం పరిశీలిస్తే ఆ 3వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. ఓకే 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 చూడండి చూడండి, ఒక 10 పొద నడుమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. దేవుడు తన భక్తులకు ఇచ్చిన ప్రత్యక్షతను మోషేకు దేవుడు ఒక పొదలో నుండి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షతను గమనించాడు, గుర్తించాడు, బ్రతుకును మార్చుకున్నాడు, జన్మధన్యమైపోయింది. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షం అవుతా ఉంటాడు. దేవుడు తన ప్రత్యక్షతలు ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఎంత దుర్మార్గునికైనా దేవుడు తన ప్రత్యక్షత ఇస్తాడు. దర్శించకుండా ఎవరిని శిక్షించడాయినా, ఆ దర్శించు కాలాన్న మనం గుర్తుపట్టాలి. దేవుడు నన్ను దర్శిస్తున్నాడురా అని గుర్తించాలి. గుర్తించామో జన్మ పునీతం అయిపోద్ది, ధన్యులం అయిపోతాం. గుర్తించలేదో మన జీవితంలో మనంతరి దురదృష్టవంతులకు ఎవరుండరు. ఒకసారి లూకా శుభవార్తలో 19వ అధ్యాయంలో స్వయాన్న ప్రభువే అంటున్న మాట ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. 42వ వచనం ఒకసారి చూడండి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొని నా ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, అదిగోండి, అది అండర్లైన్ చేసుకోండి. ప్రభువు నిన్ను దర్శించు కాలమును నీవు ఎరుగకుంటివి. చూడండి చూడండి, ప్రభువు దర్శించిన కాలాన్న ఏం చేయలేదంట? ఎరుగకున్నాడు. ప్రభువు దర్శించినప్పుడు ఆ దర్శన కాలాన్ని గమనించలేదు ఆ యెరూషలేము ప్రజలు. కనుక వారి మీదకి ఏమొస్తుందని చెప్పాడు ఆయన, ప్రభు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చును అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత అయినా సరే వాళ్ళు గ్రహించారా? అప్పుడైనా వారు ఆ దర్శనానికి లోబడి అప్పుడైనా బుద్ధి సరి చేసుకున్నారా? లేదు. అంత వార్నింగ్ ఇచ్చినా వాళ్ళ లైన్ అవ్వలేదు. అంత రానే వచ్చేసింది, అంత శిక్ష రానే వచ్చేసింది. ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించిన వాళ్ళు అదృష్టవంతులైపోతారు. దర్శించిన కాలాన్ని గుర్తించని వారు దెబ్బతినేస్తారు. ఒకసారి మనం ఆలోచిస్తే నెబుకద్నెజర్ ది గ్రేట్ అనే చక్రవర్తిని గురించి నిన్న ఆదివారం కృష్ణలంక మందిరంలో తెలుసుకున్నాం మేము. నెబుకద్నెజర్ ది గ్రేట్, ఆయన ది గ్రేటే కావచ్చు, చాలా గొప్ప వ్యక్తి కావచ్చు, కానీ రాంగ్ సైడ్లో వెళ్ళిపోతున్నాడు. రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతుంటే ప్రభు దర్శించాడు. ఖబర్దార్ అని ఒక కళ ద్వారా దర్శించాడు. ఎప్పుడైతే కళ ద్వారా దర్శించాడో ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించలా. ఏమైతే జరగలే చూద్దాంలే, ఏం మరలేదులే,
అనుకున్నాడు. 12 నెలలు దేవుడు టైం ఇచ్చాడు, 12 నెలలు కూడా ఏం అవదలే అనుకున్నాడు. 12 నెలలకు అయ్యిందా లేదా? అయ్యింది, అంతటి పని జరిగిపోయింది. ఏమైందంటే అడవి జంతువులా తయారైపోయాడు. ఒళ్ళంతా బొచ్చేసింది, భయంకరమైన జంతువులా, గోర్రు వచ్చేసింది, జంతువు ముఖం వచ్చేసింది, జంతువులా తయారైపోయాడు. ఇప్పుడు ఆ దేశ ప్రజలే, తన సైనికులే తన తరిమి తరిమి కొట్టారండి. ఊరు బయటికి ఎక్కడికో వెళ్ళిపోయి అడవి జంతువులాగా గడ్డి మేస్తూ, గడ్డితో చెత్తా చెదారం మేస్తూ భయంకరమైన పరిస్థితులు ఉండగా మళ్ళీ మనిషి అయ్యేవాడు. ఇదేంటి, నేను ఇంత పెద్ద చక్రవర్తిని నేను ఎలా చేస్తున్నానేంటి అని పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ప్రభు, నువ్వు నన్ను దర్శించిన కాలాన్ని నేను గుర్తిస్తే ఎంత బాగుండేది, ఎంత బాగుండేది, అయ్యో సారీ ప్రభు, సారీ ప్రభు అని ఏడ్చేవాడు, ఏడ్చేవాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ జంతువులా మార్చేసేవాడు. అలా ఒక్కరోజా రెండు రోజులా? 7 కాలాల పాటు. ఎంత నేను మీకు చెప్తూ వచ్చాను, 7 కాలాలంటే సంవత్సరానికి 3 కాలాలు, 7 కాలాలంటే 2 సంవత్సరాల 4 మాసాలు ఆ శిక్షను అనుభవించాడండి. అంటే దేవుడు దర్శించిన కాలాన్ని గుర్తించకపోతే ఇదిగో ఇలాంటి శిక్ష. ఈ రోజున మనలో చాలా మందిమే ఒక శిక్ష అనుభవిస్తున్నామే. ఆ శిక్షకు అనారోగ్యం అనే శిక్ష కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే శిక్ష కావచ్చు, కుటుంబ సమస్యలు అనే శిక్ష కావచ్చు. శిక్షలో ఉండైనా సరే ప్రభు దర్శించిన ఆ దర్శనంలో మనం లోబడితే కోల్పోయింది మళ్ళీ తిరిగిస్తాడు. ఆ శిక్షలో ఉండి ప్రభు వైపు తిరిగాడు, అయ్యా క్షమించయ్యా, 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 పశ్చాత్తాపంతో ఏడ్చేవాడు, ఏడ్చేవాడు, ఏడ్చేవాడు. అలా ఏడవబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? కోల్పోయింది మళ్ళీ తిరిగి ఇచ్చాడు. కోల్పోయిన రాజరికాన్ని మళ్ళీ ఇచ్చాడు. రాజు అయిన తర్వాత అప్పుడు దేశ ప్రజలు మొత్తం ప్రపంచంలోని అన్ని భాషలని పిలిపించి అందరినీ సమపెట్టి ఆ సభలో చెప్తున్నాడు, అమ్మో దేవుడు దర్శించిన కాలాన్ని నేను గుర్తించలేదు, దేవుడు దర్శిస్తే అంతేలే అనుకున్నాను నేను, కానీ నా జీవితం ఎట్ట అయిపోయింది, ఇంత దెబ్బతినేశాను నేను, మీరెవరు అలా ఉండొద్దారా, దేవుడు దర్శించిన వెంటనే లొంగిపోండి, వెంటనే లోబడిపోండి, ధన్యులైపోతారు, లేకపోతే దెబ్బతినేస్తారు, దెబ్బ అయిపోతారు, జాగ్రత్త అన్నాడు. ప్రభు దర్శనానికి లోబడిన ఈ వ్యక్తిని, లోపడని ఈ వ్యక్తిని దెబ్బ కొట్టాడు, పశ్చాత్తాపడ్డాడు. దెబ్బలో ఉన్నప్పుడు, శిక్షను అనుభవిస్తున్నప్పుడు, దెబ్బలు తింటున్నప్పుడు లోపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, అప్పుడైనా మళ్ళీ తిరిగి స్థానాన్ని ఇచ్చాడు. లోపడని ఉజ్జియా ది గ్రేట్, ఉజ్జియా ది గ్రేట్ అని పిలువబడ్డాడు. ఏ గ్రేటే కావచ్చు కానీ దర్శించిన కాలాన్ని గుర్తించలేదు. శిక్షలో ఉండేప్పుడు కూడా లోపడలేదు, లొంగలేదు, లేపేశాడు. ఆలోచించండి, వచ్చి ఆ రోగంతోనే చచ్చిపోయాడు. నొసటి కుష్ఠరోగం వచ్చిందండి, నొసటి కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడేం లోపడాలిగా? అప్పుడు లోపడలేదు. లోపడనే కారణాన్ని ఏమయ్యాడు? అయిపోయాడు, వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు దేవుడు. మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు దర్శించిన కాలాన్ని గుర్తిస్తే మనంత అదృష్టవంతులు లేరు. జక్కయ్యా, జక్కయ్యా, త్వరగా దిగు, దేవుడు దర్శించాడు. అప్పటి వరకు జక్కయ్య స్థితి ఏంటి? పనులు వసూలు చేసుకున్నాడు, అక్రమస్తుడు. దేవుడు దర్శించిన కాలాన్న వెంటనే దిగాడు, తనున్న స్థితి నుండి దిగాడు, వెంటనే ప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు, బ్రతుకు మార్చుకున్నాడు. జన్మ ధన్యమైపోయిందండి జక్కయ్య జన్మ. హోటల్కి వచ్చారండి ఇద్దరు. ఎవర్రా బాబు, ఇలా భలే ఉన్నారు, ఎల్లో ఎవరో మనవులు కాదు, ఎల్లో వేరే దేశస్తులు, ఏంటో ఇలా ఏం మాట్లాడుకుంటారు చూద్దామని చెప్పి ఆ క్యాష్ కౌంటర్లోనే ఉండి వింటామంది, ఈమె వింటామంది, వింటామంది. వింటూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరు మాటలు ఆమెని జాగ్రత్తగా వింటూ ఉంటే మైండ్ మారిపోయింది. అసలు ఆమె మైండ్ మారిపోయింది. ప్రభు దర్శించాడు వాళ్ళిద్దరు మాటల ద్వారా. ఆ మాటలు వింటూ వింటూ ఉండే వింటూ ఉండగానే దేవుడి మీద విశ్వాసం పెరిగిపోయింది, బ్రతుకు మార్చేసుకుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కావాలి రక్షణ, మా ఇంటి వాళ్ళకి కావాలి రక్షణ అని అడిగిందండి. అంటే ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించి వెంటనే ఏమందో చెప్పిన అన్నలారా, మీ దేవుడు లాంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నేల అందే కానీ, ఎక్కడ మీ దేవుడు లాంటి దేవుడు ఉన్నాడో, మీ దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా సరే అవుటే, ఇంకా అవుటే. మీ దేవుడు సామాన్యుడు కాదు. ఇదిగో ఈ దేశాన్ని మీకు ఇస్తాడు, అయితే నన్ను నా ఇంటి వారిని దయచేసి రక్షించండి. రక్షణ కావాలని కోరుకుంది ప్రభు దర్శించిన కాలాన్న. ఆ మొత్తం ఎరుకో పట్టణం అంతా కాలి బూడిదైపోయింది, కానీ ఆమె ఒక్కిల్లు రక్షించబడింది. ఆమె ఏమైనా భక్తి పొర్రాలా, ఆమె ఏమైనా ప్రార్థన పొర్రాలా? కానే కాదు, ప్రభు దర్శించిన ఆ కాలాన్ని గుర్తించి బ్రతుకు మార్చుకుంది, జన్మ పునీతం అయిపోయింది. ఆమె పేరేంటి? రాహాబ్ అంటే తెలియదు జనానికి, పక్కన పేరు పెడితేనే రాహాబను వేశ్య అంటే, ఒక వేశ్య కావచ్చు కానీ ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించింది, జన్మధన్యమైపోయింది. ఇద్దరు సిలువలు, ఆ పక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగ, ఇద్దరు ఉన్నారు సిలువలో, దేవుని మాటలు వింటున్నారు. దేవుడి మాటలు వింటుంటే ఇద్దరు గుండెలకు తాకుతుంది, కానీ ఒకడ గుండెకు ఏం తాకిందంటే, ఈయన నిజంగా రక్షకుడైతే, ఈయన నిజంగా మెస్సయ్ అయితే మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం,
ఆయన కూడా ఎందుకనే సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయన ఆయన రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. మరి కొన్ని దొంగతనాలు చేయవచ్చు, మరి కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు. వీడికి ఈ విధంగా స్ట్రైక్ అయింది. ఏసయ్య రక్షణ ఈ విధంగా కావాలి. కొంతమందికి డబ్బులు సంపాదించుకోవడానికి ఏసయ్య కావాలి, ఇంకా పాపకార్యాలు చేయడానికి ఏసయ్య కావాలి, ఇంకా కాస్త లోకంలో తిరగటానికి, లోకంలో తిని తిరగటానికి, ఇంకా కాస్త ఇవన్నీ చేసుకోవడానికి ఆరోగ్యం కావాలి, అందుకే ఏసయ్య కావాలి. కానీ కుడి పక్కన ఉన్న దొంగ రైట్గా వాడు మారిపోయాడండి. వాడు ఏమంటాడు చెప్పనారే, నలరాయి జీవితం నిన్ను కూడా మేము మాట్లాడుకున్నాం. వాడికి అది కావాలి ఇది కావాలి ఏం అడగలేదండి. వాడు ఏం అడిగాడు చెప్పను, అయ్యా నాకు ఈ లోకంలో ఏమొద్దయ్యా, అసలు నాకు ఈ ప్రాణాలు కూడా అక్కర్లేదు అయ్యా, బతకాలని కూడా నాకు లేదయ్యా, ఏదో ఒక రోజులు ఇప్పుడు బతికినా మళ్ళీ ఇంకో రోజు నేను చచ్చిపోతాను నేను, కానీ నాకు రక్షణ కావాలయ్యా, నాకు మోక్షం కావాలయ్యా, నాకు పరలోకం కావాలయ్యా, దాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. వాడు అమూల్యమైంది అడిగాడు. ఈరోజు ఏం అడుగుతున్నాం, ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించిన ఇద్దరు దొంగలకి ఒకే దర్శనం వచ్చింది, కానీ అందులో ఒకడు సద్వినియోగం చేసుకుని అదృష్టవంతుడైపోయాడు, ఒకడు అలాంటి కండిషన్లో కూడా దుర్వినియోగం చేసుకొని వాడు దరిద్రుడైపోయాడు. ఏదో అంటారు చూడండి, అదృష్టవంతుడిని ఎవడో చెరపలేడంట, దరిద్ర కొట్టుడిని ఎవడో బాగు చేయలేడంట. ఈరోజు మీరు అదృష్టవంతులా? రెండో మాట నాకు అర్థం కావట్లా. ఎన్నిసార్లు దర్శించినా లోపడకపోతే మీరు అదే. దేవుని దర్శనాన్ని వెంటనే రిసీవ్ చేసుకొని వెంటనే బ్రతుకు మార్చుకున్న వాళ్ళైతే మీరు అదృష్టవంతులు. ఆమేన్. ఈరోజు మీరు అదృష్టవంతులేనా? మారితే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తిస్తే మనంత అదృష్టవంతులు లేరు. మోషే అప్పటి వరకు సీదా సాదా ఒక గొర్రెలు కాసుకున్నవాడు, కానీ ప్రభు దర్శించిన కాలాన్ని గమనించాడు, గుర్తించాడు, బ్రతుకు మార్చుకున్నాడు. ఆ రోజు నుండి గ్రేటెస్ట్ లీడర్ అయ్యాడండి. అలా మోషేనే కాదు, క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్న సౌలు అనే వ్యక్తిని దేవుడు దర్శించాడండి. దర్శించిన కాలాన్ని అప్పటి వరకు మూర్ఖుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, క్రీస్తుకు శత్రువు, ఇంత భయంకరమైన శత్రువు కావచ్చు, దేవుడు దర్శించిన కాలాన్ని గుర్తించాడు, బ్రతుకును మార్చుకున్నాడు. అసలు పౌలు అంత గొప్ప వ్యక్తి ఏసై శిష్యులో కూడా ఎవలేడు. ఏసయ్యతో తిరిగి ఏసయ్య దగ్గర సందేశాలు విని ఏసయ్య అద్భుతాలని కన్నులారా చూచిన వాళ్ళకు కూడా అంత గొప్ప ధన్యత దొరకల అపోస్తలుడు పౌలుకు దక్కినంత ధన్యత. హల్లెలూయా. ఇంకో మాట చెప్పన, యేసుక్రీస్తు తర్వాత క్రైస్తవ్యం అంత పెద్దపీట వేసింది. ఒక పేతురుకు కాదు, ఒక మత్తయికి కాదు, లేకపోతే ఒక ఆంధ్రయ్యకి కాదు, లేకపోతే 12 మంది శిష్యులు ఎవరికి కాదు, పౌలు గారికి ఏసయ్య తర్వాత అంత పీట ఉంది క్రైస్తవ సమాజంలో. ఈనాడు క్రైస్తవ సమాజంలో పౌలు గారిని గణపరిచినంత ఎవరిని ఎవరు గణపరచలేదు. ఎందుకండి ఈయనకి ఇంత స్థానం దొరికిందంటే, ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించి బ్రతుకు మార్చేసుకున్నాడు. ప్రభు దర్శిస్తాడండి ప్రతి వ్యక్తిని దర్శిస్తాడండి. కానీ కొంతమంది గుర్తించి బ్రతుకు మార్చుకుంటారు, సరి చేసుకుంటారు. కొంతమంది ఏమి దెబ్బలు తిన్నా సరే దేవుడు దర్శిస్తాడు. దెబ్బ కొట్టకముందు దర్శిస్తాడు. మారితే దెబ్బ ఉండదు, మారకపోతే దెబ్బ ఉంటుంది. దెబ్బ తగిలిన తర్వాత అయినా మారితే మళ్ళీ కోల్పోయింది ఇస్తాడు, అప్పుడు మారకపోతే చూడండి పరిస్థితి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఒకసారి ఒక వినోదకరమైన ఒక టూరిస్ట్ ప్లేస్ని చూడటానికి ఒక ఫ్యామిలీ వెళుతున్నారు. భార్య, భర్త, వాళ్ళ కుమారుడు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి సరిగ్గా ఆ దగ్గరలోకి వచ్చారు. ఎంట్రన్స్లో పెద్ద బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ మీద ఏముందో చెప్పన, ఒక ముసలి ఫోటో ఉంది. ముసలి అంటే ఓల్డ్ ఏజ్ ముసలి అని కాదు, ఒక క్రొకడైల్ అంటే కొంచెం ఇంగ్లీష్లోనే అర్థమైద్దేమో, క్రొకడైల్. ఆ ముసలి ఫోటో ఉంది అక్కడ. ఏంటంటే ఇంత పెద్ద ఫోటో పెట్టారండి దీన్ని. అక్కడ రాసుంది, ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని. దాన్ని చదివాడు, ఓ ముసళ్ళు ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండాలి. సరే వాళ్ళు ఏం చేశారంటే బోట్ షికారికి వెళ్ళాలని వాళ్ళు అందులో నడుస్తూ వాళ్ళ పిల్లోడు బోట్ షికారికి వెళ్దాం డాడీ బోట్ షికార్ అనేటప్పటికి ఇప్పుడు సరదాగా బోట్ షికార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటుంటే ఆ టికెట్ దగ్గర రాసుంది, చేతులు నదిలో పెట్టొద్దు, ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త. అది చూశాడు, టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ మీద కూడా ఉంది ముసలి ఫోటో ఉంది జాగ్రత్త అని. టికెట్ ఇస్తూ వాడన్నాడు, ఏమండి పిల్లల్ని తీసుకెళ్తున్నారు చేతులు పెట్ట, ఎన్నిసార్లు చెప్తారా, బయట బ్యానర్ పెట్టారు, ఇక్కడ పెట్టారు, మళ్ళీ దీని మీద కూడా వేశారు, మళ్ళీ నువ్వు కూడా చెప్తున్నావు ఎందుకు ఎన్నిసార్లు అనుకుంటూ వెళుతూ ఉంటే దారిలో 2-3 బ్యానర్స్ ఉన్నాయండి చిన్న చిన్నవి. ఆ బోటు దగ్గరికి వెళుతున్న సమయంలో 2-3 బ్యానర్స్ ఎంచని, ఆ బ్యానర్స్ మీద కూడా ముసలి ఫోటో జాగ్రత్త చేతులు పెట్టద్దు. సరే ఇప్పుడు బోట్ ఎక్కారు. బోట్ ఎక్కిన తర్వాత ఇక బయలుదేరే ముందు ఇక దాదాపు ఒక 15-20 మంది ఎక్కేశారండి బోట్లో.
20 మంది ఎక్కిన తర్వాత ఇప్పుడు బయలుదేరుతూ ఆ బోట్ నడిపే ఆయన వేళ వైపే చూపిస్తూ అంటాడు, ఏమండి పిల్లల్ని తీసుకొచ్చారు కొంచెం జాగ్రత్త అండి. కోపం ఎక్కడికి రావాలి, అంత కోపం వచ్చింది దీనికి. ఎంతమంది చెప్తారయ్యా, ఎన్నిసార్లు చెప్తారయ్యా అని కొంచెం చిరాకిచ్చుకున్నాడు. ఏం నేను చెప్పాలండి, నా బాధ్యత అండి, ఏమనుకోబాకండి అని చెప్పాడండి. ఇప్పుడు బోటు బయలుదేరింది. ఎవరు మట్టుకు వాళ్ళు షికార్లో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా బోటు నడుస్తుంది. ఇదిగో చూడండి, ఇదిగో ఈ పక్కన చూడండి, ఈ బిల్డింగ్ చూడండి. ఏమంటే బోట్ షికార్లో నడిపిస్తూ చూపిస్తూ ఉంటారు కదా. మేము ఆస్ట్రేలియాలో వెళ్ళాము ఒకసారి ఆ బోట్ షికార్లో. ఆస్ట్రేలియాలో బోట్ షికార్లో వెళ్తుంటే ఆడ తీసుకొని వెళితే ఇదిగో ఇదిగో దీన్ని ఇది అంటారు అని తీసుకెళ్ళి ఇంకో చోటుకెళ్ళి ఇదిగో దీన్ని ఇది అంటారు అని అలా తీసుకెళ్తూ చూపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలాగే ఆ బోట్ షికార్ను కూడా తీసుకెళ్తూ ఆ రోడ్డు పక్కన అటు పక్కన ఉన్నదేంటి, ఈ పక్కన ఉన్నదేంటి చూపిస్తూ తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్తున్న సమయంలో వీళ్ళంతా ఈ ఆనందంలో మునుగున్నాడు. పిల్లోడేమో ఈడ ఆనందంలో మునుగున్నాడు. ఏంటి ఈడ ఆనందం? నీళ్ళు ఉన్నాయి, నీళ్ళల్లో చేతులు పెట్టి టా అంటా ఉంటే ఎంత సరదాగా ఉంటుందో పిల్లలకి కదండి. అందులోకి బోర్డు స్పీడ్గా వెళ్తూ ఉంటే, బోర్డు స్పీడ్కి వెళ్తున్నప్పుడు చేతులు ఎట్టా అంటా ఉంటే ఆ సరదానే వేరు. మీరు ఎప్పుడైనా సరదా పడ్డారట్టగా, సరదానే వేరు అసలు. అందులోకి మనకే సరదా అంటే పిల్లలకి ఎగ్గేంత సరదా ఉంటుంది చేతులు పెడతా ఉంటే. వాడి టంటా అంటా అంటా వాడు చెయ్యే పెట్టేశాడు. అలా పెట్టేస్తూ ఉంటే ఇలా వెళ్తా ఉంది, భలే సరదాగా ఉంది. ఈ లోపల ఆ చెయ్యి వాసన ఎక్కడో ఉన్న ముసలికి వెళ్ళింది. చూసింది ఆ ముసలి, రానే వచ్చింది. ఆ చేతిని పట్టుకొనే పట్టుకుంది. ఇప్పుడు బోటు ఊగుతుంది. ఏంట్రా బోటు ఊగుతుంది అని జనం చూసేటప్పటికి పిల్లోడు కేకలేస్తున్నాడు, పిల్లోడు ఏడ్చేస్తున్నాడు. ఏంట్రా బాబు ఏడుస్తున్నావు అంటే, ఇప్పుడు ఈ పిల్లల్ని లాగేస్తుంది బోట్లో బయటికి. ఆ ముసలి బోట్లోని బయటికి లాగేస్తుంది పిల్లోడినేమో. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని బోట్లోకి లాగుతున్నారు వీళ్ళు. అదేమో బయటికి లాగుతుంది. నీళ్ళల్లో ముసలికి చాలా బలం, అది లాగేస్తుంది కిందకి. వీళ్ళ లోనకు లాగుతున్నారు, అది కిందకు లాగుతుంది, వీళ్ళ లోనకు లాగుతున్నారు. బోట్ ఏమో ఇళ్ళలో ఊగిపోతుంది. 15-20 మంది ఉన్నారు దాంట్లో. ఇళ్ళలో ఊగిపోతుంది. వెంటనే బోట్ నడిపించి ఆయన ఒక్క మాట అన్నాడు, మీరు ఇసిరేస్తారా పిల్లోడిని, నన్ను ఇసిరేయమంటారా? పిల్లలు మొత్తం 15 మంది జలసమాధి అయిపోతాం. అర్జెంటుగా మీరు వేసేస్తే అందరు కాలు పెట్టారు, వేసేయండి పిల్లోడిని, వేసేయండి దాంట్లోకి. ఇప్పుడు కళ్ళ ముందు ఆ పిల్లోడిని ముసలకు ఆహారంగా వేసేయాల్సి వచ్చింది తల్లిదండ్రులు కళ్ళ ముందు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి, కళ్ళ ముందు ఆ పిల్లోడిని ముసలకు ఒక ఆహారంగా వేసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు. ఎన్ని వార్నింగ్స్ వచ్చినాయండి వాళ్ళకి, ఎంట్రన్స్లో పెద్ద వార్నింగ్. ఈ వార్నింగ్ వింటూ ఉంటే చిరాకిచ్చుకున్నాడు, చిరాకు. అనేక సార్లు దేవుని వాక్యం మాటిమాటికి మనల్ని దర్శిస్తూ ఉంటే ఈ తప్ప ఇంకేయన వాక్యాలు రావా ఏంటి ఇలాగే, ఇక ఈయనా ఏంటి, ఇక బద్దాక పొడుగుత ఈ వాక్యాలు బద్దా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చిరాకిచ్చుకొని, దైవజనమే చిరాకించుకొని, అలా చిరాకిచ్చుకున్న వాళ్ళ జీవితం ఏమైపోయిందో మీరు వింటున్నారు. వాక్యాన్ని విని గుండెలు మార్చుకొని బ్రతుకును సరిచేసుకున్న వాళ్ళ జీవితాలు పునీతం అయిపోయినాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, ఇలా బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు. మరొక వేష్య ఉందండి, ఇందాక బాబు టచ్ చేసి వదిలేశాడు. ఆ వేష్య ఎవరు? ఆ వేష్య ఎవరంటే, ఆల్రెడీ ఆమెకు ఒక 5 ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్నాడు ఆరోడు. ఆ 5 కరెక్టే కాదు, ఈడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవి ఏం చేస్తుందంటే, పగలెళ్తే జనం అందరూ నీళ్ళకి వచ్చినప్పుడు అందరూ చిలా చూస్తున్నారంటే, బ్రతికొచ్చాడా చండాలి, చేసేది దాని ముఖం చూస్తేనే అసలు ఏదో అయిపోద్ది, సి ఎట్టండి దాని ముఖం అనుకుంటున్నారు జనం అంతా. అందుకే పొద్దున్న వెళ్ళలేదు, సాయంత్రం వెళ్ళలేదు. అందరూ వెళ్ళేది పొద్దున్న లేకపోతే సాయంత్రం. ఈమె ఎప్పుడు వెళ్తాను చెప్పండి, మిట్ట మధ్యాహ్నం వెళ్తాను. అప్పుడైతే ఎవరు ఉండరు కదా, మిట్ట మధ్యాహ్నం ఎండ టైంలో ఎవరు వెళ్ళరు కదా. అందుకే ఆ టైంలో వెళ్తుంది. ఆ టైంలో ఆమెను దర్శించడానికి వేసి అక్కడ నిలబడ్డాడు. ఏసైన కొట్లో పొట్ల వేసి అద్దాం, ఏడో వాడు భలే పండ్లాగా ఉన్నాడు రా బాబు, ఏమి హైట్ రా, ఏమి పర్సనాలిటీ రా, ఏమి అసలు ఏమి కలర్ రా, అబ్బాబ్బా అబ్బాబ్బా ఏం బాగున్నాడు రా, ఏం బాగున్నాడు రా అని ఏసైన చూసి ఇప్పుడు దగ్గరికి వచ్చింది. చూస్తే యూదుడు, అసలు నా వాసన కెట్టదు, నన్ను చూడంగానే వెళ్ళిపోతాడే అవతలకి, ఇక్కడున్నాడేంటి అసలు, ఇది మా బావి కదా, తెలివి పాపం పిల్లడు ఇక్కడ ఉన్నట్టున్నాడు అని అనుకుంటూ ఆ బావి దగ్గరకు వచ్చింది. వయ్యారంగా అద్దులో వేసింది. ఇప్పుడు ఆయనతో మాట కలపాలనుకుంది. కలపాలనుకున్న టైంలో ఎలా కలపాలో, ఎలాగ ఆయనతో మాట్లాడాలో, హెచ్ పనికి మాలేదని దివ్యత పోవే అంటాడేమో అని భయం. ఈ భయంతో ఇప్పుడు ఎలాగలా వయ్యారం వేసింది, కటింగ్ ఇచ్చుకుంటూ అలా తీస్తుంది, నీళ్లు చేస్తుంది, వేస్తుంది. ఇప్పుడు ఆ టైంలో ఆయనే అన్నాడమ్మా, కాసిన నీళ్ళు ఇస్తావా, దాహం వేస్తుంది అన్నాడు. దొరికిందర పడిందర పెట్ట అనుకున్నాడు, పరిందర పెట్ట అనుకుంది. అనుకోవటం తడవాయి. ఇప్పుడు ఏమంటారు చెప్పనా, మీరేమో యూదులు, మేమేమో సమరయ్యలు, మేమే కట్టాం కదా మీకు, నన్ను నీళ్ళు అడుగుతున్నాం. ఇది ఎక్స్ట్రా డైలాగులు కదా, ఏదో మాట పెంచుకోవడానికి కదా. ఇప్పుడు చూడండి, మమ్మల్ని అసలు నువ్వు నీళ్ళు అడుగుతున్నావు ఎలా? అప్పుడు ఆయనే ఉన్నాడు, చెప్పనా, నిన్ను అడిగేవాళ్ళు ఎవరో తెలిస్తే నువ్వే నీళ్ళు అడుగుతావు. అంత గొప్పవాడు ఏంటి, అసలు నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ తప్పికొనవు. దేవుడు మాట మాట్లాడటం ప్రారంభించాడు.
మాట మాట్లాడు. అమ్మో అంత గొప్పోడు ఏంటి అసలు ఈ బావి ఎవరు తవ్విందో చెప్పనా? మా పూర్వీకుడు అబ్రహాం గారు తవ్విచ్చిన బావి, వాళ్ళ కుమారుడు యాకోబు తిరిగి తరి తవ్విచ్చాడు. ఇదిగో అలాంటి బావి, దీనికి ఎంత చరిత్ర ఉందో చెప్పనా? అసలు వాళ్ళందరికన్నా ముందున్నవాడు. తిప్పి తిప్పి కొడితే నువ్వు 30 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళకు ఉన్నావు. అబ్రహాం గారు ఎప్పుడోడు? దాదాపు 2000 సంవత్సరాల క్రితమాడు. ఆయనకన్నా ముందు ఉన్నావు. అసలు నువ్వు ఎవరవయ్యా? నేను ఎవరినో చెప్తాను కానీ మీ ఆయన తీసుకున్నాను. నేను ఇంకా పెళ్ళే కాలేదు, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. తెలుసులే, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనేటప్పటికీ పాతాళమే పడిపోయింది. ఇక ఎలా తెలుసయ్యా? నేను ఎవరినో కాదమ్మా, ప్రపంచం ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేను. హల్లెలూయా. ప్రపంచం ఎదురు చూస్తున్న మెస్సయ్యను ఫస్ట్ టైం ఆమెతో మాట్లాడి చూపించాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే పాదాల మీద పడిపోయి, అయ్యా నాకు రక్షణ కావాలయ్యా, నాకు రక్షణ కావాలి అంటే వెంటనే ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించిందామే? గుర్తించింది, వెంటనే గుర్తించింది. ఏమి మారడమే కాదు, ఆ ఊరు మొత్తాన్ని మార్చడానికి ఆమె ఒక సాధనం అయిపోయిందండి. ఆమె పేరే సమరయ్య స్త్రీ. హల్లెలూయా. ఊరు మొత్తాన్ని మార్చేసింది ఒక్క స్త్రీ. ఆమె మంచిదా చెడ్డదా? చూసారా, మీరే సందిగ్ధంలో పడ్డారు. నేను అంటున్నాను చెడ్డదే కానీ మంచిదైంది. మాజీ చెడ్డదే, మనం మంచోళ్ళం కానీ మీరు అనరు. సరే, మీరు మంచోళ్ళు, నేను మంచోండి కానీ చెడ్డండి. నన్ను ఒక ఆయన అంటా ఉండేవాడు, ఆయనకి దాదాపు 60 సంవత్సరాలు ఉండేవి. నాకు అప్పటికి ఎంత ఉండేవి చెప్పినా పెళ్లి కూడా కాలేదు. ఇంకా ఒక 19-18 సంవత్సరాల వయసు ఉండేవాడిని. మంచిగా మామూలుగా కాదు, థియోఫిలస్ ఎలా ఎగురుతున్నాడో అట్ట ఎగురుతూ ఉండేవాడిని నేను ఆ వయసులో కూడా. మామూలుగా చాలా షార్ప్గా ఉండేవాడిని నేను. చాలా స్పీడు, చాలా స్పీడ్. అసలు ఇక్కడ నుండి ఆ డోర్ దగ్గరికి 4 అడుగులు వెళ్ళిపోయాడు అక్కడికి, అంత స్పీడ్ అన్నమాట. అయితే అలా ఉంటున్న వయసులో పండుకుంటే మాత్రం అంత తొందరగా మళ్ళీ లేచేవాడి కాదు, లేచినా అంత తొందరగా రియాక్ట్ అయ్యేవాడి కాదు. అయితే అలాంటి పరిస్థితుల్లో నన్ను చూసి, ఏ మనుషులు అయ్యా మీరు, అసలు నేను చూడు, నేను ఓల్డ్ యంగ్ బాయ్ని, మీరేమో యంగ్ ఓల్డ్ బాయ్స్ అనేవాళ్ళు. ఏంటంటే చెప్పండి, చెప్పండి ఆ మాట. మేమేమో యంగ్ ఓల్డ్ బాయ్స్ అంట, ఆయనేమో ఓల్డ్ యంగ్ బాయ్ అంట. మీకు అర్థమైందో లేదో, అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. మేము ముసలోళ్ళం కానీ కుర్రోళ్ళం, మీరు కుర్రోళ్ళు కానీ, ఆమె చెడ్డది కానీ మంచిది, మనం మంచోళ్ళం కానీ. ఇప్పుడు ఒప్పుకున్నారండి? అంటే మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత చెప్పాల్సి వచ్చింది అనమాట. చేస్తే రక్తమే చే, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ మంచోళ్ళం అయిపోవాలి, మనం మళ్ళీ మంచోళ్ళం అయిపోవాలి. ఏమన్నా కుర్చీ ఉందనుకోండి, ఇప్పుడు ఈ కుర్చీ స్టడీగా ఉంది, ఉపయోగపడిద్ది. ఇది ఇట్లా ఉందనుకోండి, దేనికి ఉపయోగపడిద్ది? మన జీవితం అట్ట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలా అయిపోయిన దాన్ని తలకిందులు చేయబోతున్నాడు ప్రభు. మళ్ళీ తలకిందులు అంటే మళ్ళీ సరి చేయబోతున్నాడు. మన జీవితాలను అలా సరి చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన అలా సరి చేయాలంటే మనం పర్మిట్ చేయాలిగా, మనం ఒప్పుకోవాలిగా. మనం ఒప్పుకోకుండా దేవుడు ఏం చేయడండి? మనం ఒప్పుకోకుండా దేవుడు ఏం కార్యం చేయడు. మనం ఒప్పుకుంటే జన్మ పునీతం అయిపోద్ది, ధన్యులుగా చేస్తాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. అయితే ప్రభు దర్శించిన కాలాన్ని మనం గుర్తించగలిగితే మనంతటి అదృష్టవంతులు ఎవరు లేరు. మళ్ళీ చెప్తున్నాను, అదృష్టవంతులను ఎవరు చెడగొట్టలేరు. ఈరోజు మనం అదృష్టవంతులమైతే ప్రభు దర్శించిన కాలాన్ని ఈ రోజైనా సరే మనం గుర్తిద్దాం, ఈరోజైనా గుర్తిద్దాం. మోషే గుర్తించాడు, ధన్యుడైపోయాడు. చక్కయ్య గుర్తించాడు, ధన్యుడైపోయాడు. సమరయ స్త్రీ గుర్తించింది, ధన్యురాలైపోయింది. సిలువలో కుడి ప్రక్కన ఉన్న దొంగ గుర్తించాడు, ధన్యుడైపోయాడు. సౌలు గుర్తించాడు, పౌలైపోయాడు. రాహాబన వేష గుర్తించింది, ధన్యురాలైపోయింది. ఇంటోళ్ళందరూ రక్షించేసుకుంది. కానీ దేవుడు దర్శించిన లోబడని, దేవుడు దర్శించిన బ్రతుకు మార్చుకొని సిలువలో ఎడం ప్రక్కన దొంగ ఏమయ్యాడు? దేవుడు దర్శించిన లోబడని చాలామంది వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి, ఏమైపోయినాయి? ఇదిగో ఈ యెరూషలేము వాళ్ళను గురించి మాట్లాడుతూ అంటాడు, అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, ప్రభు దర్శించిన కాలాన్ని నువ్వు గుర్తించుంటే ఎంత బాగుండేది, నువ్వు ఎంత ధన్యురాలు, ధన్యుడు అయ్యావు. గుర్తించలేదు కాబట్టి ఆ యెరూషలేము ప్రజలంతా సర్వనాశనం అయిపోయారండి. ప్రభు దర్శించిన కాలాన్ని గుర్తించిన యెరూషలేము వారు మాత్రమే కాదు, ఒక్క మాట మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. మత్తయి శుభవార్త ఒక్కసారి దేయండి, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం. ఒకే ఒక్క మాట నేను ముగించేస్తున్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం
21వ వచనం చదువుతారా? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండురే. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణం వారి గతి ఓర్వ తగినదై ఉండును అని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీన నెత్తి నోరు బాదుకుని అయ్యో బెత్సాయిదా, ఆ కొరాజీన బెత్సాయిదా అన్న ప్రాంతంలో మన పేరు పెట్టుకుందాం. అయ్యో మోసేస్, లేకపోతే అయ్యో మీ పేరు పెట్టుకోండి. నేను మిమ్మల్ని దర్శించిన కాలాన్ని మీరు గుర్తిస్తుంటే ఎంత బాగుండేది. విమర్శ దినమందు మీ గతి కంటే వాళ్ళ గతే మేలు. ఎవరి గతి? తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్న వారి గతే మేలు. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని దర్శించిన కాలాన్ని గుర్తిస్తే ఏమవుతాం? ధన్యులమవుతాం. గుర్తించకపోతే మనంతటి దురదృష్టవంతులు. మరెవరు ఇప్పుడు మరి దురదృష్టవంతులు అవడానికి ఇక్కడికి వచ్చారా? అదృష్టవంతులు అవడానికి వచ్చారా? ఇక్కడ అదృష్టవంతులు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీ చేతులు చూడాలని ఉంది. అదృష్టవంతులే చేతులు ఎత్తండి, దురదృష్టవంతులు ఎత్తొద్దు చేతులు. ఇప్పుడు అదృష్టవంతులు అవ్వాలంటే మీరేం చేయాలో చెప్పండి అమ్మా. దేవుడు దర్శించిన కాలాన్ని అలా చేయాలి. ఉంచండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉంచండి, నన్ను చూడనివ్వండి. నేనే కాదు పైనుండి ఏసఐ కూడా చూస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా ప్రతిసారి దర్శిస్తున్నాడు మిమ్మల్ని. మరి ప్రతిసారి మనం వాక్య ప్రకారం జీవిస్తున్నామా? ఇప్పుడు చెప్పండి అదృష్టవంతులేనా? మనలో అదృష్టవంతులుగా దేవుడు మనల్ని మార్చటానికి ఈ రాత్రి దర్శిస్తూ ఉండగా, ఈ రాత్రి నుండి దేవుని వాక్యానికి ప్రతిసారి ప్రతిసారి లోబడే తత్వం మనలో ప్రతి వ్యక్తికి ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడదాం, అదృష్టవంతులం అవుదాం. ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్.